Hi friends, welcome to AVN CONCEPTS. EPFO login password match pair. I think AVN create just call it EVD at the chapabotana. So, every coda, you didn't skip check on the children friends. Okay, you play in a portland this girl, chupestano. Okay, just chupestano, oxere, children day. In Cosin Jasperant, make mobile phone on a Chrome browser open chain day. Such bar law EPFO and type just search in friends. EPF, okay. Employees Provident Fund Organization and the other, the independent click chain day. Okay. జూమ్ చేసుకోండి చూడండి ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది అన్నమాట దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫర్ ఎంప్లాయర్స్ అని ఉంటుంది ఫర్ ఎంప్లాయర్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ సర్వీసెస్లో చూడండి మెంబర్ పాస్బుక్ మెంబర్ యుఏఎన్ అని ఉంటుంది మెంబర్ యుఏఎన్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే మీకు ఈ విధంగా ఒక సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఇలా కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట మీరు ఏఎన్ నెంబర్ ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా జస్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ అని దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఈ విధంగా పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ చూడొచ్చు ఎంటర్ ఏఎన్ అని ఉంటుంది అన్నమాట ఇక్కడ మీ పిఎఫ్ నెంబర్ ఉంటుంది కదా పిఎఫ్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ కింద బాక్స్లో క్యాప్చన్ ఎంటర్ చేయండి ఇక్కడ క్యాప్చన్ ఉంది కదా ఈ క్యాప్చన్ ఎంటర్ చేయండి ఓకేనా క్యాప్చన్ ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఈ విధంగా నెక్స్ట్ ఇంకో పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి నేమ్ యాజ్ పర్ ఆధార్ ఓకే ఆధార్లో నేమ్ ఎలా ఉందో సేమ్ దానికి మాదిరి ఎంటర్ చేయాలన్నమాట అలాగే నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాపిటల్ ఇవ్వండి ఓకే నెక్స్ట్ అక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా ఇలా ఎంటర్ చేశాక కింది చూడండి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ ఓకే సెలెక్ట్ చేసుకున్నాక వెరిఫై ఉంది కదా ఈ వెరిఫై పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లిక్ చేయగానే మనకి కింది ఇంకోటి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట పాపప్ అనేది ఓకేనా ఇక్కడ చూస్తే కనుక చూడండి ఎంటర్ క్యాప్చన్ ఉంటుందన్నమాట ఈ క్యాప్చన్ ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ చేశాక అక్కడ చూడండి కింది ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేశాక వెరిఫై పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ చూడండి గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ క్యాప్చా ఎంటర్ చేసి ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఓకే ఇలా ఎంటర్ చేసాక చూడండి ఓటీపీ వచ్చింది కదా ఓటీపీని కూడా ఎంటర్ చేయండి ఓకే ఓటీపీని ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి వెరిఫై అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకేనా ఎంటర్ చేయగానే చూడండి నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ ఆల్రెడీ ఓటీపీ అనేది వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది అనమాట ఇప్పుడు న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకే ఇప్పుడైతే మీరు ఏదైతే పాస్వర్డ్గా పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి పాస్వర్డ్ ఓకే 2 times అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట పాస్వర్డ్ని ఓకేనా కొంచెం పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి ఓకేనా ఓకే ఇలా ఎంటర్ చేశాక సబ్మిట్ అనేది కదా సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఆల్రెడీ పాస్వర్డ్ చేంజ్ అయిపోయినట్టు మనకి మెసేజ్ కూడా రావడం జరిగింది అన్నమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ ఓకే క్లిక్ హియర్ టు లాగిన్ ఓకే మనకైతే పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది ఓకేనా ఈ విధంగా మీరు మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఈ విధంగా మరలా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్